అగ్గలయ్య గుట్ట దిగువన పెట్రోగ్లిప్ రూపంలో శివలింగాలు డమరుకము గీసి ఉన్నాయి. పెట్రోగ్లిప్ అంటే గంటు చిత్రం, వాటిని చూద్దాం. అగ్గలయ్య గుట్ట దగ్గర ఇక్కడ యువకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మొదటిసారిగా ఈ శివలింగము ఈ చిత్రాలను చూస్తున్నారట. ఒక గొప్ప చరిత్ర అగ్గలయ్య గుట్టకు ఉంది. ఇది జైనానికి నిలయము. ఇప్పుడు శివలింగానికి సంబంధించిన ఒక పెట్రోగ్లిప్ గంటు చిత్రం కనిపించింది. ఇంకా ఎగిరే పల్లాలలాగా ఉన్నట్టు గుట్టపైన వృత్తాకారపు తొలిచిన గుర్తులు ఉన్నాయి. తర్వాత కోట గోడలు ఉన్నాయి. ఒక జారుడు బండ ఎత్తైన సుమారుగా ఒక 10 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒక జారుడు బండ కూడా ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి యువకులు చూస్తున్నారు, వీళ్ళు కూడా ఈ పరిశోధనలో సహాయపడ్డారు. ఇక్కడ కూడా అగ్గలయ్య గుట్టకు సంబంధించిన కమాన్ కూడా మనం చూస్తున్నాం. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఇక్కడ మనకి డమరుకం కనిపిస్తోంది, ఇక్కడ శివలింగం కనిపిస్తుంది, చాలా స్పష్టంగా శివలింగం కనిపిస్తోంది. ఇక్కడే మనకి మరొక శివలింగం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా గంటు చిత్రాలుగా గీయబడ్డాయి. ఇక్కడ స్థానిక పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. చెప్పు చిన్న. ఉంటాం కాకపోతే మాకు తెలియదు, డిస్కవర్ మ్యాన్ వచ్చి మాకు చూపించాడు ఇలా ఉంటాయని. అగ్గలయ్య గుట్ట అగ్గలయ్య గుట్ట గురించి నా పరిశోధన అనుభవం ఒకటి తెలియజేస్తాను. పూర్వపు అర్మకొండని నేటి హనుమకొండ. హనుమకొండ జిల్లా బస్టాండ్కు సమీపంలో అగ్గలయ్య గుట్ట కనిపిస్తుంది. చాళుక్య రాజు రెండవ జయసింహుడి ఆస్థాన కవి అగ్గలయ్య. ఈ అగ్గలయ్య ప్రముఖ వైద్యుడు, వైద్య రత్నాకర, ప్రాణాచార్య, వైద్య శిఖామణి, ఆయుర్వేద వైద్యుడు, ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులు అతనికి కనిపిస్తుంది. అతని పేరు మీదుగానే అగ్గలయ్య అని ఈ గుట్టకు పేరు వచ్చింది. ఈ అగ్గలయ్య ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అని చెప్పడానికి ఈ గుట్టపైన గతంలో రోళ్ళు, వైద్యులకు మందు అందించే శంఖం వంటి గంటు చిత్రము అట్లాంటివి నేను గతంలో కనుగొన్నాను. ఇప్పుడు గుట్ట దిగువన ఈ శివలింగము ఇవి నా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అగ్గలయ్య గుట్ట జైన కేంద్రము, జైన ఆరామము, జైన విద్యా కేంద్రం కూడా. అదే గుట్ట దిగువన అనంతర కాలంలో శైవం ప్రాబల్యం చెందిన కాలంలో ఇక్కడ గంటు చిత్రం రూపంలో అంటే పెట్రోగ్లిప్ రూపంలో ఒక శివలింగము, ఒక డమరుకము, ఒక దీపము ఇక్కడ గీశారు. వీటిని మనం చూస్తున్నాం. ఇది ఎక్కడుందంటే అగ్గలయ్య గుట్ట పక్కన ఉన్నటువంటి స్వాగత తోరణం కమాన్. కమాన్కి దిగువన మనకు కనిపిస్తుంది. ఇక్కడే మనకు పైకి అగ్గలయ్య గుట్ట పైకి ఎక్కే మార్గం కూడా ఉంది. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ శివలింగం వీటిని గుర్తించిన తర్వాత పక్కనే ఉన్న ఐటీఐ కాలేజ్ విద్యార్థులు ఆసక్తికరంగా అక్కడికి వచ్చి వాటి గురించి తెలుసుకోవడం మనం ఇక్కడ చూస్తాము. అగ్గలయ్య గుట్టకి దిగువన ఉండడం వల్ల రోడ్డు ఎత్తు పెరగడం వల్ల ఆ రోడ్డుకి గుట్టకి మధ్య త్వరలో చిత్రాలు అడగట్టుకోవడం ఆరాధించిన తర్వాత వచ్చినటువంటి తప్పనిసరి చారిత్రక కాలక్రమాన్ని సూచించేటువంటి చిత్రాలు ఇవి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ ఇది. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మెల్ల 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 మెల్ల.